जीवन वन आम अड़ना सुंदरी नीक ना स्वागत पूल परचासा नी पाद सोकी ने नाकंटे गोपगा कवित्वेमो भयपड़ गुलाबील मुंटा मल्ले पोशा मंदार मोटा उठा कनकांबरा मचा मुद्द मंदार मृदुगा उड़वनी चामंतुल रमन्नानु मोगली पूलू पुन्नागुलू पोटी पड़ते राजी पेट्टी विरजाजी की नचजेप्पि सन्नजाजुलु सर्दि पेट्टानु कूर्चो सुंदरी नी पादाल अभिषेकिंचडानिकि चंद्रुडि किरणालु तेच्चे वील लेक ఈ వెన్నెల పువ్వులు తెచ్చాను సుందరి ఇవెందుకో తెలుసా ఈ మువ్వలు నిత్యం రవళిస్తూ నా బ్రతుకు తోటలో భావాల పూలు పూయించాలి ఆ సవ్వడులు నా కవితకు పదాలై నా పాటకు తాళాలై ना जीवित धन्यमी सुंदरी एटला चूस्त लोपलरा अयो पुव्वर तुक्तारा भले दानवे पूल नी कोसमें परचा पर्वेदरा ऊर पूजेकने पुवल ने एवरना तुक्तारा पापं कदू कुछ सुवर्ण मुर् कुर्चो पर्वे कुछ भार्य पादाल भर्त स्वयं मुवल पट्टी कड़ते महापुण्यम सुवर्ण मन तुरी गुर्त नी बहुमति ఈ మొబల నిత్యం రవళిస్తూ నా బ్రతుకు తోటలో భావాల పూలు పూయించాలి ఈ సబడులు నా కవితకు పదాలై నా పాటకు తాళాలై నా బ్రతుకు ధన్యాలండి ఇవి పెట్టుకుని గజ్జల గుర్రంలాగా గల్లు గల్లుమని ఇంట్లో తిరుగుతుంటే అత్తయ్య మావయ్యగారు ఏమనుకుంటారు ఆడకి నడిస్తే పాదాల చప్పుడు కూడా వినపడకూడదట అని మా తాతయ్య చెప్పాడు ఆయన ఈ భోగం వేషాలు నా వల్ల కాదు బాబు నాకు నిద్ర వస్తుంది సరే పడుకో
అయ్యా సుందరి ప్రియా సుందరి 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 నీ మధురమైన కవిత గానానికి ప్రకృతితో పాటు నేను పులకిస్తాను నీ పదాలకు పాదాలు కలిపే అదృష్టాన్ని కలగజేయండి పాడండి ప్రియా పాడండి ఊహవు ఊపిరివు నా జీవన రసమాధురివు వివర్ణమైన ఆశలముంగిట సువర్ణ సుందరివో ఇదే నా స్వాగతం నీవే నా జీవితం సుందరి నా పేరు సువర్ణ మాధవరావు గారంటే ఏమనుకున్నావు ఆ పిల్ల చేతమని ఇంట్లో ముగ్గులు పెట్టేస్తారని ఒకనాడు శపథం చేశాను గుర్తుందా ఇప్పుడు చూడు సంబడమేనండి కోడలన్నాక ముగ్గులు పెట్టుకోదా అంటులు తోముకోదా ఇందులో మీ గొప్ప ఏముంది ఆ పిల్లని ఇంటి కోడలు చేయటమేనే మన గొప్పతనం అంతా సరే గాని మరీ అంతలా మెలేకండి ఓడిపోగలవు పోస్తుంది అమ్మాయి సువర్ణ ఇలా రామ్మా చూడేదో ఇంగ్లీష్ లో ఉంది ఆయనకు ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందండి ఏదో రామనాథన్ కంపెనీ అట రాజా రాజు ఇలా రాలరా ఏమిటండి మన వాడికి ఉద్యోగం వచ్చేస్తుంది మొత్తానికి ఆ సుబ్బుగాడు అన్నమాట నిలబెట్టుకున్నాడే అదేనా మేనేజర్ సుబ్బుగాడు వాడి కంపెనీకి వచ్చింది ఎంత అదృష్టం అండి ఇవాళ మనం లేచిన వేళ ఎంతో మంచిది మనం లేచిన వేళ కాదే అమ్మాయి అడుగు పెట్టిన వేళ మంచిది ఇలా అడుగు పెట్టిందో లేదో అలా మనవాడికి ఉద్యోగం వచ్చేస్తుంది బంగారు తల్లి దేవి గారు ఇంట్లో అడుగు పెట్టారు నాకు ఉద్యోగం వచ్చేసింది నీకేం కావాలో కొరకు ఇచ్చారు వదలమంటుంటే నాకేం అక్కర్లేదు కానీ మీరు ఇలాంటి పనులు చేయకుండా ఉంటే నాకు అంతే చాలు సువర్ణ మరీ సిగ్గు లేకుండా ఏమిటండి అవ్వ అత్తయ్య మావయ్య చూస్తే నేను ఊరేసుకు చావాలి సువర్ణ ఏమిటిది నువ్వు తెలిసేస్తున్నావో తెలియజేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు మన ఇద్దరం భార్యాభర్తలు ఆ మాత్రం చనువుగా ఉంటే తప్ప భార్యాభర్తలు అయితే మాత్రం బరిదెక్కించి బజారును పడాలా ఏమండి ఇదిగో టిఫిన్ బాక్స్ మంచినీళ్ళు మధ్యలో ఆకలేస్తే తినండి బజార్లో ఏవి పెడతావు కొనుక్కు తినేకండి ఆరోగ్యం పాడవుతుంది సాయంత్రం త్వరగా వచ్చేయండి చీకటి పడితే రోడ్డు కనపడదు కానీ అత్తయ్య చెప్పమంది సువర్ణ ఇట్రా నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు నువ్వే నాకు ఎదురు రావాలి బెల్లు లేకపోయినా పర్వాలేదు బ్రేకులు పనిచేస్తున్నాయి చూసావా చూస్తూనే ఉన్నా మళ్ళీ 5 నిమిషాల్లో వర్జం వచ్చేస్తుంది బయలుదేరు ఈ డొక్కు సైకిల్ మీద నేను వెళ్తే ఆఫీసు చేరినట్టే ఒరే అబ్బాయి ఈ సైకిల్ అవమానించకురా మా ముత్తాత గారి పాండిత్యానికి మెచ్చుకుని తెల్ల ప్రభుత్వం వారు ఇచ్చిన బహుమతం ఇది తెలుసా దీని మీద ఎక్కడికి వెళ్ళినా శుభమే జరుగుతుంది బయలుదేరు ఆలస్యం అవుతుంది బయలుదేరారా మంచి సైకిల్ ఏదైనా ఎదురుస్తుందేమో చూస్తున్నా అమ్మాయి సువర్ణ పోపు మారిపోతుంది కాస్త చూస్తూ ఉండమ్మా అబ్బాయి ఉద్యోగానికి బయలుదేరుతున్నాడు నేను ఎదురు వెళ్ళకపోతే వాడు బాధపడతాడు అలాగే బయలుదేరుతున్నా చాలే సిగ్గు లేకుండా ఎందుకు అన్నావు ఎదురు రమ్మంటే రాలేదు గాని నేను మీ సుందరిని నేను వచ్చా కూడా మీరు ఇలా మూతి ముడుచు కూర్చుంటే ఎలా రండి ప్రియా ఇద్దరం కలిసి కవితా వాహిణిలో విహరిద్దాం పాడండి ప్రియా పాడండి